हाई फ्रेंड्स वेलकम टू राजमंडी होम रेसिपी मन वीडियो सीजन दोरके बेलकाय तोटी एंतो रुचिकरंगा उंडी ज्यूस अयिते चेसुकुंदाम वेलगपंड ज्यूस चिन्न पिल्ललकु इव्वडं वल्ल पिल्ललु कडुपुलो उन्न नुलु पुरुगुलु कूडा पोतायि చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయండి వెలగపండులో పిల్లల నుంచి పెద్దల దాకా ఎవరైనా కూడా ఈ జ్యూస్ని అయితే తాగొచ్చు ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి బగర్ లేకుండా రుచిగా అయితే ఉంటుంది ముందుగా వెలక్కాయ జ్యూస్ చేసుకోవడానికి వెలక్కాయ బాగా పచ్చిది కాకుండా బాగా ముదిరినది కాకుండా దోరగా ఉండే కాయని అయితే తీసుకోండి ఈ కాయని ఈ విధంగా రాయితోటి కొట్టారంటే గనుక మనకి చక్కగా బ్రేక్ అవుతుంది మన చేతితో గట్టిగా కొడితే రాదండి నేల మీద వేసుకుంటన్నా లేదంటే రాయించుకున్నా కొట్టండి ఇలా హాఫ్ కి బ్రేక్ అయిన తర్వాత వెలగపండులో ఉన్న గుజ్జు తీసుకోవడానికి చాకు గాని స్పూన్ గాని యూస్ చేసి దీంట్లో ఉన్న పల్ప్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవాలి మనం చూస్ చేసుకునే వెలక్కాయని బట్టి జ్యూస్ అనేది రుచిగా ఉంటుంది దోరగా ఇలా చూపించిన కాయ లాంటిది అయితే తీసుకోండి జ్యూస్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా వెలగపండులో ఉన్న గుజ్జు అంతా కూడా మనం రిమూవ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న పల్ప్ అంతా కూడా యాడ్ చేసుకోండి ఇలా మొత్తం పల్పు వేసుకున్న తర్వాత మీకు దీంట్లోకి కావాలి అనుకుంటే చిల్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్ వాటర్నే వేస్తున్నాను ఇలా చిన్న గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను టేస్టీకి సరిపడా సాల్ట్ని కొద్దిగా యాడ్ చేసుకోండి అలానే వెలక్కాయ వగరు ఉంటుంది కాబట్టి కొద్దిగా బెల్లం వేయడం వల్ల వగరు లాగేసి జ్యూస్ అనేది తీయగా బాగుంటుంది పులుపుకి కొంచెం నాకైతే కొద్ది కారం తగిలితే బాగుంటుందని కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసేసండి మూత పెట్టేసి మనం ఆల్రెడీ వాటర్ వేసాం కాబట్టి పేస్ట్లా అయితే రెడీ అవుతుంది మూత తీసి అయితే చూద్దాము చూసారు కదా పేస్ట్ అయితే రెడీ అయింది మనకి పల్ప్ అయితే తాగేటప్పుడు నోటికి అడ్డొస్తుంది కాబట్టి దీన్ని అయితే ఒకసారి ఫిల్టర్ అయితే చేసేసుకుందాం ఈ విధంగా టీ ఫిల్టర్ సాయంతో జ్యూస్ అంతా కూడా ఫిల్టర్ చేసేసుకోండి ఇలా ఫిల్టర్ చేసేటప్పుడు మనకి థిక్గా ఉండే పల్పు పైకి ఉండిపోయి జ్యూస్ అనేది కిందకైతే వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా ఫిల్టర్ చేసి ప్యూర్గా ఉండే జ్యూస్ని అయితే తీసుకోవాలి ఇలా కంప్లీట్గా జ్యూస్ అంతా కూడా ఫిల్టర్ చేసుకుంటూ ఉండండి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి వెలక్కాయ తీసుకోవడం వల్ల తప్పనిసరిగా ఈ సీజన్లో వస్తుంది కాబట్టి డైట్లో తీసుకోండి మీరు కూడా ఇలా జ్యూస్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక్కసారి స్పూన్ తోటి కలిపేసుకొని మనం వేసుకున్న తీపి కారం అలానే సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసి ఏమైనా తక్కువైతే కనుక యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం చక్కగా సర్వింగ్ గ్లాసులకి సర్వ్ చేసేసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న వెలక్కాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చూడండి వెలక్కాయ జ్యూస్ చేసుకోవడం ఎంత ఈజీయే కదా వీడియో నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది మీరు కూడా ఈ వెలక్కాయ తోటి జ్యూస్ ట్రై చేసి ఎలా వచ్చిందన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్